విశాఖ జిల్లా పరవాడ మండలంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపిఈసి సభ్యులు శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుల పైన, మా ముఖ్యమంత్రి గారి పైన ఏదో అవినీతి ఆరోపణలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఇదంతా వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. తర్వాత మీరు ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదైతే పేదవాడికి ఇల్లు ఉండాలి, ఇల్లు స్థలం ఉండాలని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పేదవాడు కూడా కమ్మలపాకలో కానీ లేదా స్థలం లేకుండా ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు 100% శాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక విప్లవంలాగా ఆయన కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎంతమంది తరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని సదుద్దేశంతో మరి ఈ ప్లేసులు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇళ్ల పట్టాల కోసం మరి ఏదైతే సదును చేస్తున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయని, అన్యాయాలు జరిగిపోతున్నాయని, ఏదో 1 కోటి రూపాయలు గ్రావెల్ తరలిపోయిందని తప్పుడు ఆరోపణలు చేశారు మీరు. ఇది పద్ధతి కాదు. నిజంగా మీరు చెప్పిన, మీరు అడిగారు, నన్ను క్వశ్చన్ చేశారు ఏమని, ఎన్ని లారీలు గ్రావెల్ తరలించారో లెక్క చెప్పమని అడిగారు మీరు. తప్పకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.